पश्चिम गोदावरी जिला येलूर नगर में रवाणा शाख मरियु साईस्वर्ण साईस्वास्थ हीरो शोरूम संयुक्त आध्वर्यंलो वाहन सवरण चट्टं 2019 पै मंगलवार अवगाहन कार्यक्रम निर्वहिंचारु। स्थानिक आरटीसी बस स्टैंड समीपंलोनी साईस्वर्ण शोरूम नुंची फायर स्टेशन सेंटर वरकु अवगाहन र्याली निर्वहिंचारु। అనంతరం ప్లకార్డులు ప్రదర్శిస్తూ మానవహారం నిర్వహించారు। రవాణా శాఖలో పలు మార్పులు తీసుకొస్తూ ప్రభుత్వం వాహన సవరణ చట్టం 2019 ను రూపొందించిందని రవాణా శాఖ ఉప కమిషనర్ వి సిరి ఆనంద్ తెలిపారు। ఈ చట్టంతో వాహనదారులకు విధించే అపరాధ రుసుములు పెరిగాయన్నారు। వీటి గురించి ప్రజలకు తెలియజేసేందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు। వాహనదారులు ఖచ్చితంగా నిబంధనలు పాటించాలని సూచించారు। ఈ కార్యక్రమంలో ఆర్టీఓ శ్రీధర్, సాయిస్వర్ణ మోటార్స్ మేనేజర్ సోమేశ్వరరావు, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు శేఖర్, రామనారాయణ, జయచంద్ర తదితరులు పాల్గొన్నారు। సో దీనికి సంబంధించి ఒక అవగాహన కార్యక్రమం మేము ఇవాల చేపట్టాము। సాయిస్వర్ణ మోటార్స్ ఇవాల బిగినింగ్ లో మాకు వాళ్ళ స్టాఫ్ తో పాటు ఇక్కడ జంక్షన్ లో అవేర్నెస్ ప్లకార్డ్స్ తో అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయాలని ప్లాన్ చేశాము। అలానే ఒక మంత్స్ కొన్ని మంత్స్ పాటు ఈ ఆటోమొబైల్ డీలర్స్ అందరూ కూడా వాళ్ళ వాళ్ళ జంక్షన్స్ దగ్గర ఏలూరు అండ్ భీమవరం ఫేజ్ వైస్గా మేము ఇది స్టార్ట్ చేయాలనుకుంటున్నాము। సో దాట్ మోస్ట్లీ యాక్సిడెంట్స్ అనేవి విపరీతంగా టూ వీలర్స్ అండ్ ఫోర్ వీలర్ డ్రైవర్స్ ఇన్వాల్వ్ అవుతున్నారు కాబట్టి ఈ ప్లకార్డ్స్ అన్నీ కూడా వాళ్ళకి సంబంధించినవే పెట్టాము ఫస్ట్లో। ఈరోజు మా డిటిసి మేడం గారు ఇచ్చిన పిలుపు మేరకు మా ఆటోమొబైల్ డీలర్స్ నుంచి ప్రస్తుతం మా షోరూమ్ నుంచి సాయిస్వర్ణ హీరో షోరూమ్ నుంచి ఈరోజు మనం రోడ్ సేఫ్టీ యాక్టివిటీ చేయడం జరుగుతుంది। ఈ రోడ్ సేఫ్టీ యాక్టివిటీలో ప్రథమ ఉద్దేశం ఇప్పుడు కొత్తగా గవర్నమెంట్ నుంచి జారీ చేసిన అపరాధ రుసుములు ఇంతకు ముందు కంటే ఇప్పుడు అపరాధ రుసుములు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ముందుగా ఈ అపరాధ రుసుముల మీద ముందుగా మనం పబ్లిక్ని అవేర్నెస్ చేసి పబ్లిక్ అవేర్నెస్ చేసిన తర్వాత మనం పెనాల్టీలు వేస్తే బాగుంటుందని ఒక మంచి ఆలోచనతో మా డిటిసి మేడం గారు ఈ కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది। ఆ పిలుపుకి స్పందించి మేమందరం కూడా మాకు కూడా రోడ్ సేఫ్టీ అనేది ఒక బాధ్యత। మేము వెహికల్స్ వాహనాలు విక్రయించడమే కాకుండా ఆ వాహనాలు రోడ్డు మీద భద్రతగా నడవడంలో మాకు ప్రధాన పాత్ర ఉంది కాబట్టి డీలర్స్గా మేము కూడా ఈ రోడ్ సేఫ్టీ భాగంలో ముఖ్యులుగా మేము ఇందులో భాగమయ్యి